అందరికీ నమస్కారం. తెలుగు వన్ డైలీ న్యూస్ బులెటిన్ కి స్వాగతం. May 12, 2021 ఈనాటి ముఖ్యాంశాలు. తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందకపోవడంతో 11 మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటన అందరినీ కలిచివేస్తోంది. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్ పెరుగుతోంది. ట్విట్టర్లో రిజైన్ జగన్ హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్లో ఉంది. రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక కరోనా బాధితులు మృతి చెందిన ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని ఏపీ సీఎం జగన్ అన్నారు. రాష్ట్రంలో బెడ్లు, ఆక్సిజన్ కొరతపై తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మన చేతుల్లో లేని అంశాలకు బాధ్యత వహించాల్సి వస్తోంది. తమిళనాడు నుంచి ఆక్సిజన్ ట్యాంకర్ సరైన సమయానికి రాలేదు. ఆసుపత్రిలో 11 మంది చనిపోయారని అధికారులు చెప్పారు. 6 ట్యాంకర్లను ఒడిశాకు విమానంలో పంపాం. రవాణా సమయాన్ని ఆదా చేయడానికి ఎయిర్లిఫ్ట్ చేశాం అని జగన్ అన్నారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నిర్లక్ష్యం, ప్రణాళిక లోపం వల్ల ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారని టీడీపీ ఎమ్మెల్యే, పోలిట్ బ్యూరో సభ్యుడు నిమ్మల రామానాయుడు అన్నారు. సీఎం తన సమయాన్ని ప్రతిపక్షాలపై కేసులు పెట్టడంపై కాకుండా ప్రజారోగ్యంపై దృష్టి పెట్టాలని అన్నారు. ముఖ్యమంత్రి ఒక్కరోజు కమిషన్తో రాష్ట్రానికి సరిపడా వ్యాక్సిన్ కొనొచ్చునని ఆయన వ్యాఖ్యానించారు. రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 11 మంది మృతి చెందడంపై తిరుపతిలోని ఆసుపత్రి వద్ద సిపిఐ ఆందోళన చేపట్టింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు చేపట్టాలని నేతలు డిమాండ్ చేశారు. అంతకుముందు సిపిఐ శ్రేణులు ర్యాలీగా ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్న ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఆసుపత్రుల్లో పడకలు దొరక్క, ఆక్సిజన్ అందుబాటులో లేక కరోనా బాధితులు అల్లాడిపోతున్నారు. ఈ సమయంలో కడప జిల్లా నేతలు గుర్రపు స్వారీ చేశారు. కడప జిల్లా రాజంపేట మండలం ఆకేపాడులో చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు గుర్రపు స్వారీ చేశారు. కష్టకాలంలో బాధ్యతగా వ్యవహరించాల్సిన ప్రజాప్రతినిధులే ఇలా గుర్రపు స్వారీ చేయడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. రాష్ట్రంలో కరోనా తీవ్రత దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 10 రోజుల పాటు లాక్డౌన్ విధించాలని నిర్ణయించింది. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో సమావేశమైన కేబినెట్ ఈ మేరకు పలు నిర్ణయాలు తీసుకుంది. May 12 నుంచి 22 వరకు 10 రోజుల పాటు లాక్డౌన్ అమల్లో ఉండనుంది. లాక్డౌన్ సమయంలో ఉదయం 11 గంటల నుంచి 10 గంటల వరకే కార్యకలాపాలకు అవకాశం ఇచ్చారు. నిత్యావసరాలు, ఇతర వస్తువుల కొనుగోలుకు ఈ సమయంలో వెసులుబాటు కల్పించారు. లాక్డౌన్ 10 రోజుల కంటే ఎక్కువగా పెట్టొద్దని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ కు ఆయన ట్వీట్ చేశారు. లాక్డౌన్లో పేద ప్రజలను దృష్టిలో పెట్టుకోవాలని, చాలా మంది ఉపాధి కోల్పోతారని, జీవనం దుర్భరంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. లాక్డౌన్తో ఇళ్లకే పరిమితమయ్యే పేదలను గుర్తించాలని ట్విట్టర్లో ఓవైసీ కోరారు. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ రాజకీయ భవితవ్యం ఇంకా అనిశ్చితికరంగానే ఉంది. భూ కబ్జా ఆరోపణలపై మంత్రి పదవిని కోల్పోయిన ఈటెల ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తి కలిగిస్తోంది. గత కొన్ని రోజులుగా ఆయన హుజూరాబాద్ నియోజకవర్గంలోని తన అనుచరులతో చర్చిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ లో కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్కను కలవటం ప్రాధాన్యత సంతరించుకుంది. టీఆర్ఎస్ పార్టీలో కొనసాగే అవకాశాలు ఏమాత్రం లేకపోవడంతో పలు పార్టీలకు చెందిన రాజకీయ నేతలను కలిసి చర్చలు జరిపేందుకు ఈటెల నిర్ణయించుకున్నారు. జీహెచ్ఎంసీ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డికి పోలీసులు జరిమానా వేశారు. నగరంలోని కర్మాన్ ఘాట్ చౌరస్తా వద్ద సరూర్ నగర్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో మాస్క్ పెట్టుకోకుండా కారులో వెళ్తున్నందుకు కృష్ణారెడ్డికి 1,000 రూపాయలు జరిమానా విధించారు. కారులో వెళ్తున్నా మాస్క్ ధరించాల్సిందే అని ఎస్ఐ చెప్పడంతో తీగల కృష్ణారెడ్డి సబ్ ఇన్స్పెక్టర్ మధ్య వాగ్వాదం జరిగింది. తమకు అందరూ సమానమేనని ఎస్ఐ తెలిపారు. దక్షిణాది రాష్ట్రం కర్ణాటకలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా తాజాగా నమోదైన మొత్తం కేసుల్లో అత్యధిక కేసులు ఈ రాష్ట్రంలోనే వెలుగుచూశాయి. దీంతో ఇప్పటి వరకు కరోనా ఉధృతి ఎక్కువగా ఉన్న మహారాష్ట్రను కర్ణాటక అధిగమించింది. రాష్ట్రంలో దాదాపు 40,000 మంది వైరస్ బారిన పడటం వైరస్ ఉధృతికి అద్దం పడుతోంది. 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 3.29 లక్షల కొత్త కేసులు బయటపడగా అత్యధికంగా కర్ణాటకలో 39,305 మందికి వైరస్ సోకింది.
గోవాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని ప్రధాన ఆసుపత్రి అయిన గోవా మెడికల్ కాలేజ్ అండ్ ఆసుపత్రిలో కేవలం 4 గంటల వ్యవధిలోనే 26 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. ఉదయం 2 గంటల నుంచి 6 గంటల మధ్య ఈ మరణాలు సంభవించినట్లు రాష్ట్ర ఆరోగ్య మంత్రి విశ్వజిత్ రాణే తెలిపారు. అయితే ఘటనకు గల కారణాలపై స్పష్టత లేదన్నారు. ఇవి ఈనాటి ముఖ్యాంశాలు. మరికొన్ని ముఖ్యాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం. ఈ షోని క్రమం తప్పకుండా వినాలనుకుంటే మీరు ఈ షో వింటున్న ప్లాట్ఫామ్ లో కానీ లేదా గూగుల్ పాడ్కాస్ట్, యాపిల్ పాడ్కాస్ట్, గానా మరియు ఏ ఇతర పాడ్కాస్ట్ యాప్లోనైనా సెర్చ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. కొత్త ఎపిసోడ్ వచ్చినప్పుడు మీకు అప్డేట్ వస్తుంది. అంతవరకు సెలవు. నమస్కారం.